భారతదేశం నుండి ఇతర దేశాలకి 22.65 బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్స్పోర్ట్ అయినాయి. ఇందులో తమిళనాడు 7.37 బిలియన్ డాలర్లు, ఉత్తరప్రదేశ్ 3.56 బిలియన్ డాలర్లు, కర్ణాటక 3.18, మహారాష్ట్ర 2.52, గుజరాత్ 2.12, ఢిల్లీ 1.31, హర్యానా 567 మిలియన్ డాలర్లు, తెలంగాణ 533 మిలియన్ డాలర్లు. ఇది ఆంధ్ర ఎందుకు సాధించలేదు? మెయిన్ మన దగ్గర వచ్చుతున్న సమస్య ఏంటంటే ఇవి ఎలక్ట్రానిక్ వాటిలో మధ్య తరహా పరిశ్రమలు, ఇది చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి. వాటిని అసలు మనం పట్టించుకోవట్లా. ఈవెన్ తెలంగాణ అంటే రెండు ఉమ్మడిగా లెక్కేసుకున్నా సరే తెలంగాణలో కూడా అతి తక్కువే ఉంది కదా. మనం ఆంధ్ర తెలంగాణలో ఆలోచించాల్సింది వాటి మీదన. ఉపాధి అవకాశాలు 10th క్లాస్ తప్పిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళకి, లేదా నార్మల్ మార్కులు వచ్చినటువంటి డిగ్రీకి అందరికీ కూడా ఇట్లాంటివి బెటర్. టెక్నికల్గాను ఉపయోగం, పైసలు వస్తాయి, ఉపాధి అవకాశాలు బోల్డంతమందికి వస్తాయి, ఆదాయం వస్తుంది, ఆర్థిక పరంగా ఎదుగుదల ఉంటుంది. బుర్రలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఒకడికి మ్యాథ్స్ నచ్చుతుంది, ఒకడికి సోషల్ నచ్చుతుంది, ఒకడికి సైన్స్ నచ్చుతుంది. మనం అవన్నీ అయితేనే వాడు బతుకు బాగుపడుతుంది, లేకపోతే నాశనం అయిపోతున్నారు. ఏ నారాయణాల చైతన్యాలు దాన్ని అడ్డు పెట్టుకునే ముందుకు పోతున్నారు. కానీ మహారాష్ట్రలో అట్లా ఉండట్లా, అలాగే ఉత్తర భారతదేశంలో అట్లా ఉండట్లా, అక్కడ సక్సెస్ అవుతున్నటువంటి చోట్ల అట్లా ఉండట్లా, అందరికీ అన్ని రకాల, గుజరాత్లో అన్ని రకాల వాళ్ళు బతకగలరు అక్కడ. అలాంటి అవకాశం ఇక్కడ చదువులో పూరైతే కనుక అయితే ఆటోలు వేసుకు తిరగాల, లేకపోతే ఇంకేదన్నా వేసుకు తిరగాలి తప్పించి ఏ కార్లు నడుపుకోవాలో కానీ ఒక పవర్ఫుల్ సిస్టమ్ రావట్లేదు. ఆలోచించాల్సి ఉంది.